నో యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఫార్ ఎయిటీన్ మంత్స్ అని ఒక రిపోర్ట్ ఎవరిచ్చారు అంటే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అనే ఒక సంస్థ వీళ్ళు ఒక డేటా విడుదల చేశారు దీన్ని మీరు గమనించారనుకోండి అంటే అమెరికా భారతదేశం మధ్య భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు పద్దెనిమిది నెలల పాటు అమెరికా యొక్క అంబాసిడర్ ఫార్ ఇండియా మీకు అపాయింట్ కాలేదు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ ఎందుకు ఇలా చేశారు అమెరికా ఎందుకు ఇలా చేసింది పద్దెనిమిది నెలల పాటు ఒక రాయబారిని వాళ్ళు ఇవాళ వరకు మీకు అపాయింట్ చేయలేదు ఏది ఇండియా ఇండియా అంటే వాడు ఏమంటాడు ఒక మ్యాసివ్ మార్కెట్ అండి ఇండియా అంటే చాలా చాలా పెద్ద దేశము అక్కడ మీకు దిగ్గజ సమస్యలు ఉంటాయి సాఫ్ట్వేర్లో నిష్ణాతులు ఉంటారు వాళ్ళు మాకు చాలా క్లోజెస్ట్ వేయాలి వాళ్ళతో మేము ఇంకా ఇంకా కూడా ఎన్నో పార్ట్నర్షిప్స్ని కొనసాగించాలనుకుంటున్నాము క్వాడ్ గ్రూప్లో వాళ్ళే సెంట్రల్ పాయింట్ ఇన్ని మాట్లాడతాడు కానీ మీకు ఒక రాయబారిని భారతదేశం కోసం వీళ్ళు అపాయింట్ చేయలేదు దీని అర్థం ఏమిటి మీరు ఎప్పుడైనా గమనించారా అసలు ఒక అంబాసిడర్ యొక్క పని ఏంటి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దేశము అమెరికాతో ఎలాంటి వ్యాపారము చేయాలన్నా ఎలాంటి డిఫెన్స్ డీల్ చేయాలన్నా ఇంకా చెప్పాలంటే మన అధికారులు మన మంత్రులు అమెరికా వెళ్ళాలంటే ఆ ఫస్ట్ పని అనేది అమెరికాకు సంబంధించిన ఈ అంబాసిడర్ ఎవరైతే ఉంటాడో అతని దగ్గర నుంచే మొదలవుతుంది అతనే ముందు డ్రాఫ్టింగ్ చేస్తాడు లెటర్స్ కొడతాడు పర్మిషన్స్ తీసుకుంటాడు ఈ షెడ్యూల్ అనేది వేస్తాడు పలానా మంత్రి గారు పలానా టైంకి అమెరికా రాబోతున్నారు పలానా రాష్ట్రానికి వస్తారు ఇక్కడికి వెళతారు ఈ మీటింగ్స్ అని ఆ షెడ్యూల్ ఈ ఐటినరీ అనేది మీకు అమెరికా అంబాసిడరే తయారు చేస్తాడు అలాంటిది ఇవాళ భారతదేశంలో ఒక యుఎస్ అంబాసిడర్ లేడు అంటే చాలామందికి అర్థం కాదు సో ఇదంతా ఎలా చెప్తున్నారు అంటే జో బైడెన్ సిస్టమేటిక్గా సిస్టమేటిక్గా ఇండియాను ఐసోలేట్ చేయాలని చూస్తున్నాడు అంటే ఏంటి ఇండియా గొప్ప దేశము గొప్ప దేశం చెప్తూనే ఇంకొక వైపు అంటే ఆ వెనక నుంచి గొయ్యి తవ్వడం అంటారు చూసారా సరిగ్గా అలాంటి పనిలోనే జో బైడెన్ ఉన్నాడు అంటే ఏంటి ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అని ఎన్నోసార్లు మాట్లాడాను ఇవాళ ఈ అంబాసిడర్ను అపాయింట్ చేయకపోవడం కూడా సో ఇప్పుడు మనకి డౌట్ వస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ పక్కన ఉండే ఒక పేద దేశం సో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేని దేశం వాడు ఇమ్రాన్ ఖాన్ అయితే ఏంటి ఇంకా కూడా మీకు బానిసలమా అని చెప్పి అమెరికాను అడుగుతున్నాడు అలాంటి ఒక దేశం ఆ దేశంలో మీరు చూడండి ఏప్రిల్ పదవ తారీఖు రెండు వేల ఇరవై రెండు ఇమ్రాన్ ఖాన్ తన ప్రధానమంత్రి పదవి నుంచి రాజీనామా చేసి వెళితే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై రెండు మీకు అమెరికాకు సంబంధించిన అంబాసిడర్ టు పాకిస్తాన్ మీకు అపాయింట్ అవుతున్నాడు ఎవరు డొనాల్డ్ బ్లూమ్ నిన్నే ఇతని గురించి మాట్లాడారు ఏంటి నెక్స్ట్ డేనే మరి ఇప్పుడు మీరు ఆలోచించండి ఇమ్రాన్ ఖాన్ ఎందుకు పదే పదే అంటున్నాడు అమెరికాకు సంబంధించిన వాళ్ళు జో బైడెన్ లాంటి వాళ్ళే నన్ను ఈ పదవి నుంచి తీసేయాలని అనుకుంటున్నారు ఎందుకంటే జో బైడెన్ వచ్చిన తరువాత పదవిలోకి వచ్చిన తర్వాత ఒక ఫోన్ కాల్ కూడా ఇమ్రాన్ ఖాన్కి చెయ్యలేదు ఎప్పుడు పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు అలాంటప్పుడు ఇతనికి అతని మీద ఏదో ఒక టార్గెట్ ఉంది ఇమ్రాన్ ఖాన్ ఆ పదవిలో ఉండకూడదని నిర్ణయించుకున్నాడు కాబట్టి నన్ను ఈ ప్రధానమంత్రి పదవి నుంచి అమెరికా తీసేసింది పాకిస్తాన్ ఆర్మీకి చెప్పి నా వెంట పడి నన్ను ఏదో ఒక విధంగా వీళ్ళు ఇంటికి పంపించేశారని ఇమ్రాన్ ఖాన్ చెప్తున్నాడంటే మీకు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఏమన్నాడు అలాంటివి ఏం లేవండి అన్నారు ప్రతిపక్షాలు లేదు లేదు అమెరికా విషయంలో ఇలా మాట్లాడరు మరి ఎందుకంటే అంబాసిడర్ ఇమీడియట్గా ఇమ్రాన్ ఖాన్ ఉన్నంత కాలము పాకిస్తాన్కు ఎటువంటి అంబాసిడర్ను పంపించని అమెరికా ఇమ్రాన్ ఖాన్ ఆ పదవి నుంచి వెళ్ళిపో తెలిసిన వెంటనే నెక్స్ట్ డేనే వాళ్ళు ఒక అంబాసిడర్ని వాళ్ళు అపాయింట్ చేశారు డొనాల్డ్ బ్లూమ్ సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థమైంది ఏంటి పద్దెనిమిది నెలల పాటు మీకు భారతదేశానికి వాళ్ళు ఒక అంబాసిడర్ని పంపించలేదు అంటే ఇది పని కట్టుకొని డెలిబరేట్గా డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోయిన తరువాత కూడా జో బైడెన్ వచ్చాడు ఏం మాట్లాడాడు ఇండియాతో సత్సంబంధాలు ఉండాలి బైలాటరల్ టైస్ అనేవి బాగుండాలి మేము ఇంకా ఇంకా కూడా ఇండియాతో క్లోజ్గా మూవ్ అవుతాము వాళ్ళు మాకు క్లోజెస్ట్ ఏలి అన్నాడు మరి డొనాల్డ్ ట్రంప్ ఒక అంబాసిడర్ని అపాయింట్ చేయలేదు మరి జో బైడెన్ వచ్చిన వెంటనే చెయ్యాలి కదా వెంటనే ఇతను ఎందుకు చెయ్యలేదు అంటే ఏంటి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఫాలో అయ్యాడో ఆ పాలసీస్ ఏమైతే ఉన్నాయో ఇండియా విషయానికి ఏం మాట్లాడతారు హ్యూమన్ రైట్స్ వయోలేషన్ అంటారు రిలీజియస్ ఫ్రీడమ్ అంటారు మైనారిటీ ప్రొటెక్షన్ అంటారు ఇదంతా ఇండియాలో కరెక్ట్ గా లేదు కాబట్టి మేము ఒక అంబాసిడర్ని పంపించడం లేదు ఎందుకంటే ఇది మా వైపు నుంచి ఒక నిరసన లాంటి విషయం అని అంటే మీకు ఎలా ఉంటుంది చాలా తప్పు కదా తప్ప తప్పున్నారు అసలు అమెరికా యొక్క వైఖరి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఇంకా కూడా రష్యా వైపే ఉండడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు మీకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనం రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ వెయ్యలేదు ఆబ్సెంట్ అయ్యాం అంటే ఏమైపోయింది మనం రష్యాకు ప్రోగా అంటే రష్యాకు సపోర్ట్గా ఉన్నాము అమెరికాకు వ్యతిరేకంగా ఉన్నాము వెస్టర్న్ కంట్రీస్ వైపు మనం లేము ఈ క్లబ్లో లేము ఈ గ్రూప్లో మనం లేము ఉంటే మనం రష్యాకు వ్యతిరేకంగా ఓటింగ్ వెయ్యాలి కదా వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి కదా ఇంత పెద్ద యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా తప్పు చేస్తుందని చెప్పి మనం మాట్లాడలేదు కదా కాబట్టి ఇదంతా కూడా ఏమిటంటే మనం ఇంకా కూడా ప్రో రష్యా క్యాంపులోనే ఉన్నాము అన్న ఉద్దేశంతోనే అమెరికా ఇలాంటి పనులు చేస్తున్నారు ఏంటి మనతో కలిసి పని చేస్తున్నా ఉన్నారు అంటే యునైటెడ్ నేషన్స్ వేదిక వచ్చేటప్పటికీ మీకు అమెరికా వైఖరి చూశారనుకోండి భారతదేశంతో వాళ్ళు కలిసి పని చేస్తున్నట్టుగా ఒక పిక్చర్ ఇస్తారు వీళ్ళు కలిసి గ్లోబల్ టెర్రరిస్ట్ ఒక వ్యక్తిని వీళ్ళు రిప్రజెంటేషన్లు ఇస్తారు యునైటెడ్ నేషన్స్ కి ఫైల్ ఇస్తారు ఎవరు ఇండియా అమెరికా కానీ అదే మనం రష్యా విషయానికి వచ్చినప్పుడు వీళ్ళు మనకు వ్యతిరేకంగా మారిపోతారు సో ఇలాంటి ఒక జిత్తుల మారితనం అనేది అమెరికాకు కనిపిస్తుంది అంటే ఇవాళ చూడండి డెరెక్ గ్రాస్మెన్ అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇదే మాట్లాడుతున్నాడు అసలు అమెరికా వైఖరి నాకు అర్థము కావడం లేదు ఇవాళ వీళ్ళు మళ్ళీ మేము పాకిస్తాన్తో పాత కాల రిలేషన్షిప్స్ అంతా కూడా మళ్ళీ మేము పునరుద్ధరణ చేయబోతున్నాము అని అన్నప్పుడు భారతదేశము ట్వైస్ దే హ్యావ్ టు థింక్ అని అన్నాడు అంటే ఒకటికి రెండు సార్లు ఈ అమెరికా యొక్క రిలయబిలిటీని మనము ఆలోచించాలి రేపు వీళ్ళు ఎలాగైనా కూడా ఫ్లేటు ఫిరాయించవచ్చు ఇందుకే ఒక సెనేటర్ ఏం మాట్లాడాడు మీరు భారతదేశం విషయంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మీరు భారతదేశాన్ని రష్యాకు ఇంకా క్లోజ్ అయ్యే విధంగా మీరు చర్యలు తీసుకున్నారు భారతదేశాన్ని క్రిటిసైజ్ చేయడం మానేయండి అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ గురించి మీరు దయచేసి మాట్లాడకండి అది హిందూ రాష్ట్రమా రిలీజియస్ ఫ్రీడమ్ అక్కడ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు మీరు మాట్లాడవద్దు ఇలా మాట్లాడడం వలన భారతదేశం రష్యాకి ఇంకా 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 కూడా చేరువైపోతుంది ఇది అమెరికాకు నష్టం అని చెప్పి మీకు ఈ డైరెక్ట్ గ్రాస్మెన్ లాంటి ఎంతో మంది జర్నలిస్టులు అనండి సెనేటర్లు అంటే పదే పదే చెప్పారు కానీ జో బైడెన్కి ఒక విడి అజెండా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది ఏదో ఒక విధంగా భారతదేశాన్ని అంటే దగ్గర ఉండే మీరు ఎప్పుడూ కూడా శత్రువుని శత్రువుగానే చూడాలి మిత్రుని మిత్రుడుగానే చూడాలి కానీ మీతోనే ఉంటూ మిమ్మల్ని చాలా చాలా క్లోజ్ అంటూ మీరు మాకు చాలా ముఖ్యం అంటూ వెనక్కి నుంచి మిమ్మల్ని దెబ్బ అంటే ఏంటాము వెన్నుపోటు పొడవాలనుకుంటారు చూస్తారా వాళ్ళు చాలా చాలా ప్రమాదము ఇవాళ అమెరికా కరెక్ట్గా ఇలాంటి పనే చేస్తుంది అని చెప్పి వరల్డ్ లెవెల్లో అందరూ కూడా మాట్లాడుకున్నారు లేకపోతే పద్దెనిమిది నెలల పాటు ఒక అంబాసిడర్ను భారతదేశం కోసం అపాయింట్ చేయకపోవడం ఏంటి మోదీ గారు ఎన్నిసార్లు అమెరికా వెళుతున్నాడు వెళుతున్నప్పుడు ఆ దేశానికి సంబంధించిన అంబాసిడర్ ఇండియాలో లేకపోతే ఎలా అంటే ఇక్కడ ఎస్ జయశంకర్ గురించి మాట్లాడామనుకోండి ఈయన అంబాసిడర్ టు ఇండియా ఫర్ అమెరికాగా ఈయన వర్క్ చేశాడు కాబట్టి ఈ తీరు తీరుతన్నులు ఎలా ఉంటాయి అంటే ఒక అంబాసిడర్ చేసే పని ఏంటి ఆ రాయబార కార్యాలయము ఎలాంటి పనులు చేస్తారో ఎస్ జయశంకర్ గారికి బాగా తెలుసు కానీ ఇవాళ వరకు ఆయన దీనికి సంబంధించి ఎయిటీన్ మంత్స్ అనేది వెరీ వెరీ లాంగ్ పీరియడ్ అండి మీకు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనుకున్నాను ఆ టైంలో ఇలాగా అమెరికా ఎందుకు ఒక రాయబారిని పంపించలేదు ఎందుకు మనము న్యూక్లియర్ టెస్టింగ్ అనేది చెయ్యబోతున్నాము కాబట్టి దాన్ని నిరసిస్తూ వాళ్ళు వాళ్ళ అంబాసిడర్ పంపించలేదు నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి నైన్టీన్ నైన్టీ సెవెన్ అనుకున్నాను ఎగ్జాక్ట్ గా మీరు కూడా ఒకసారి వెరిఫై చేసి కామెంట్స్ లో రాయండి దాని తర్వాత అనుకోండి ఎయిటీన్ మంత్స్ అనేది వెరీ వెరీ లాంగ్ పీరియడ్ మరి ఎందుకు అమెరికా ఈ పని చేసింది వరకు పాకిస్తాన్కి ఒక అంబాసిడర్ని పంపించిన వాళ్ళు ఇండియాకు ఎందుకు పంపలేదు ఇండియాకు ఎందుకు వీళ్ళు అపాయింట్ చేయలేదు సో ఇదంతా ఆలోచించామనుకోండి ఎస్ జయశంకర్ గారు మాట్లాడడం లేదు మోదీ గారు మాట్లాడడం లేదు మరి దీని వెనుక ఉన్న గూడు పుటాని ఏమిటి జో బైడెన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇవాళ ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించి మీకు కూడా ఇలాంటి సందేహం వచ్చిందా వస్తే ఒకసారి వెరిఫై చేసి మీ ఒపీనియన్ నాకు పంపించండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్